తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం పి నాయకంపల్లి హైస్కూల్లో ఉచిత కంటి వైద్య సర్జరీలు నిర్వహించారు. పాపారావు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌతమి నేత్రాలయ రాజమండ్రి వారి అనుబంధ సంస్థ శ్రీచరణ్ ప్రాథమిక కంటి ఆసుపత్రి జగ్గంపండి వారిచే ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిరెడ్డి పాపారావు మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ మల్లిరెడ్డి చిన్నబాబు 5వ వర్ధంతి సందర్భంగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 80 మందికి కంటి పరీక్షలు నిర్వహించారని, 35 మందికి సబ్సిడీపై కళ్ళజోళ్లు అందజేస్తామని, 16 మందికి కంటి ఆపరేషన్లో పడతాయని మల్లిరెడ్డి పాపారావు తెలిపారు. చెప్పండి. మా నాన్నగారు వర్ధంతి ఈ నెల 28 28వ తారీఖున 5వ వర్ధంతి కారణంగా ఈరోజు గౌతమి నేత్రాలయం వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం పెడతాం జరిగింది. ఇందులో ఆపరేషన్ను ఫ్రీగా చేసి కళ్ళజోళ్ళు సబ్సిడీ ఇచ్చి ఇక్కడ అందుబాటులో నేత్ర వచ్చి పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, జనాలు విలేజ్ నుంచి టౌన్కి వెళ్ళి ఈ కరోనా టైంలో తిరగలేక ఇబ్బంది పడుతున్నారని ఈ నేత్రాలయం సహకారంతో ఈ వైద్య శిబిరం పెడతాం జరిగింది. ఇప్పటి వరకు ఒక 60 మందికి పెట్టుకున్నారు. ఈ క్యాంప్ పూర్తయ్యేప్పటికి 100 మంది ఆడతారు. ఒక 30% వరకు సర్జరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ 10 మంది పేర్లు వచ్చినాయి సర్జరీలు. సర్జరీ ఎవరైతే చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బస్సు అవైలబిలిటీ ఇస్తారు. వాళ్ళు వాళ్ళే వచ్చి ఇక్కడికి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించి ఆ మెడిసిన్ వాడి ఆ 3 రోజుల కోర్స్ వాడించి తీసుకొచ్చి ఇక్కడ దింపి వెళ్తారు. వీళ్ళ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ పాపారావు యువసేన ఆధ్వర్యంలో పాపారావు రాజకీయ ద్వారా ఉచిత మెడికల్ క్యాంప్ పెడతాం జరిగింది.